ఉమ్మడి రాజధానిపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. ఎందుకంటే విశాఖ రాజధానిని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాద్ రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్లు అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవటం జరుగుతుంది. మేనిఫెస్టో ఎప్పుడు అన్నీ రెడీ అయ్యే కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికి 90% క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ అయిపోవచ్చింది. అన్నీ కూడా నెలాఖరు లోపు కొలిక్కొచ్చి మా మేనిఫెస్టో మేము చేసే అభివృద్ధి పథకాలు ఆల్రెడీ ప్రజలకు ఏ విధంగా నవరత్నాల ద్వారా సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తున్నామో అవే మా మెయిన్ మేనిఫెస్టో ఉండిపోతాయి. వాటికి ఏదైనా ఇంకా 2-3 అంశాలని జోడించే కార్యక్రమం చేస్తారని మా పార్టీ అధ్యక్షులు గారు. ఏదైనా కూడా నెలాఖరు లోపు క్లారిటీ వస్తుంది. 4-5 స్థానాల్లోనే కొంచెం పెండింగ్ అంశాలు ఉన్నాయి, అవి కూడా నెలాఖరు లోపు క్లారిటీ వస్తుంది.